హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ కాస్ట్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై గురించి చూద్దాము. అది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే ఫిష్ ఫ్రై. ఇది మాగ చేప క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. 3 పీసెస్ తీసుకున్నాము. ఇందులోని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, తగినంత సాల్ట్. అలాగే 2 టీ స్పూన్స్ మసాలా కారం వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఇదంతా ముద్దలన్నీ దానికి బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా, కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకునేలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఈ ముక్కలు ఏంటంటే ఎక్కువసేపు నానక్కర్లేదు, జస్ట్ 15 మినిట్స్ నానితే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఈ ఫిష్ని శుభ్రంగాను మిక్స్ చేసుకుందాము. 15 మినిట్స్ నానితే సరిపోతుంది. ఇది చాలా వేరంగా అయిపోతుంది రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే ఫిష్ ఫ్రై. ఇది నార్మల్ ఫ్రై. ఇదేంటంటే కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా చేపను కానీ కట్ చేయించుకుంటే కొంచెం సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి. అదే లావుగా అయితే ఇంకొంచెం టైం పడుతుందండి. 2 వైపులు నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇలాగా సిమ్లోని 2 వైపులా ఫిష్ అనేది ఫ్రై అయిపోవాలి. చూసారు కదా, ఇంకొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు కుక్ అయిపోయాయి కదా, ఇవి వేరే ప్లేట్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే అంతే. ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోతుంది. చూసారు కదా, దీంట్లో వేగిన కరివేపాకు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఫిష్ ఫ్రైతో చాలా బాగుంటాయి. అంతేనండి, దీని మీద ఇప్పుడు అయిపోయిన తర్వాత కొంచెం చిటికెడు ఉప్పు, చిటికెడు కారం పైన జల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇది చిన్న గిన్నెలోని మిక్స్ చేసుకున్నామండి. చిటికెడు కారం, చిటికెడు ఉప్పు మిక్స్ చేసుకొని ఆ చేపల ఫ్రై పీసెస్ మనం దాంట్లోకి తీసుకొని రెడీ మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ప్లేట్లో పెట్టుకొని దాని మీద కొంచెం కారం ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, అది జల్లుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, నిమ్మకాయతో సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.